అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? పునర్జన్మ నిజంగానే ఉందా? మరియు చావు చివరంచి దాకా వెళ్ళినప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది? అసలు ముసలివాళ్ళు అయ్యాక ఎందుకు చనిపోతారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మన హ్యూమన్ బాడీకి ఎందుకు మరణం సంభవిస్తుందో చూద్దాం, అంటే మనం ఎందుకు చనిపోతున్నామో చూద్దాం. ఈ ప్రపంచంలో రోజుకి దాదాపు 160,000 మంది చనిపోతున్నారు. అందులో యాక్సిడెంట్లు, వైరస్లు, వ్యాధులు, హత్యలు ద్వారా చనిపోయే వాళ్ళు 7% మంది వరకు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ముసలివారు అయిపోవడంతో సహజంగా చనిపోతున్నారు. అసలు మన బాడీకి ముసలితనం రావడానికి కారణం కణాలు విభజన చెందడం ఆగిపోవడం. మనకి పుట్టిన దగ్గర నుంచి యంగ్ ఏజ్ వచ్చే వరకు కణాలు బాగా విభజన చెందుతాయి. అలా ఏజ్ పెరిగే కొద్దీ కణాలు విభజన చెందడం తగ్గిపోవడం మొదలవుతుంది. చర్మంలోని కణాలు విభజన తగ్గితే చర్మం ముడతలు పడుతుంది. కండరాల్లోని కణాలు విభజన తగ్గితే కండరాలు బలహీనంగా అయిపోతాయి. ఇలా కణాల విభజన ఆగిపోవడంతో మన బాడీ ముసలు పడిపోయి చనిపోతుంది. అయితే కణాలు ఎందుకు విభజన చెందడం మానేస్తాయా అన్నది మరో పెద్ద టాపిక్. ఆ టాపిక్ పక్కన పెడితే కణాలు విభజన చెందకపోవడం వల్ల మన బాడీ వీక్ అయ్యి అవయవాలు పనిచేయక హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఇది అసలు మనం ఎందుకు చనిపోతున్నాం అన్న ప్రశ్నకి సమాధానం. అయితే అసలు మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? హిందూయిజం ప్రకారం మనం చనిపోయాక మనం చేసిన పాపపుణ్యాలు పట్టి మనం నరకానికి లేదా స్వర్గానికి వెళ్తాం. క్రిస్టియానిటీలో కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. మంచి చేసిన వారు హెవెన్కి, చెడు చేసిన వారు హెల్కి వెళ్తారు అని ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని మతాల్లో పేర్లు వేరైనా మెయిన్ పాయింట్ ఒక్కటే, మనం చనిపోయాక మన బాడీ నుండి ఆత్మ సెపరేట్ అవుతుంది. ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాలు బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్తుంది అని చాలామంది నమ్ముతారు. అయితే సైన్స్ నమ్మే వారిలో కొంతమంది ఇవన్నీ నిజం కాదని నమ్ముతారు. ఇప్పటి వరకు చావు తర్వాత స్వర్గం నరకం ఉంటుందని సైన్స్ ప్రకారం ఎలాంటి ప్రూఫ్ లేదు. మరియు ఆత్మ ఉందని సైన్స్ ప్రకారం ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ మతపరంగా చాలామంది ఆత్మ పునర్జన్మ కాన్సెప్ట్లు నమ్ముతారు. అయితే పురాణాల ప్రకారం మనిషి చనిపోయాక ఆత్మ చేసిన పాపపు పనుల వలన నరకానికి వెళ్తుంది. అక్కడ ఆ మనిషి చేసిన తప్పులు బట్టి శిక్షలు ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం మన ఆత్మ మనం చేసిన పాపాలు బట్టి రకరకాల శిక్షలు అనుభవిస్తుంది. నూనెలో వేగడం, మంటల్లో కాలిపోవడం, అలా ఆత్మ నానా రకాల శిక్షలు అనుభవిస్తుంది. ఆ శిక్షలు అన్నీ అనుభవించిన తర్వాత మరలా ఆత్మ భూమి మీద మనిషిగానో లేక వాడు చేసిన పాపపు పనులు బట్టి ఏదో జంతువుగానో జన్మిస్తాడు అనేది దేవుడు నమ్మే వల్ల వెర్షన్. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇలా అంటాడు, చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే పనిచేయని శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తోంది. అంటే ఇక్కడ ఆత్మకి నాశనం లేదు, ఓన్లీ బాడీ పనిచేయడం మానేస్తుంది, ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశిస్తోంది. గ్రేట్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఇలా అన్నారు, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. దీని అర్థం ఎనర్జీ అంటే శక్తి. మనం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చగలం. అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ శక్తి అనగా ఆత్మ. ఆత్మని సృష్టించలేము, నాశనం చేయలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చవచ్చు. మరియు భగవద్గీతలో కృష్ణుడు పుట్టిన వారికి మరణం తప్పదు మరియు మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు అని కూడా అన్నాడు. అంటే పునర్జన్మ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇలా మతపరంగా పురాణాల ప్రకారంగా చనిపోయిన తర్వాత మనిషి చేసిన చెడు పనులు బట్టి నరకంలో శిక్షలు అనుభవించి మళ్ళీ భూమి మీద పుట్టి ఆ తర్వాత ఇదంతా మళ్ళీ రిపీట్. ఇదంతా ఒక నెవర్ ఎండింగ్ సైకిల్. అయితే మునులు, ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళు మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. మోక్షం అంటే మరణం తర్వాత ఇంకా మరలా జన్మ ఉండదు, వాళ్ళ ఆత్మ దేవునిలో ఐక్యం అయిపోతుంది. మరలా జన్మ లేదంటే ఈ భూమి మీద కర్మలను కష్టాలను అనుభవించే పని ఉండదు. సాధారణ మానవులకు ఈ మోక్షం గురించి పెద్దగా తెలియదు, కానీ మునులు ఋషులు లాంటి వాళ్ళు ఈ మోక్షం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మోక్షం ద్వారా తదుపరి జన్మ ఉండదు కాబట్టి. సో ఇది హిందూయిజం ప్రకారం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అండ్ పునర్జన్మ గురించి. ఆల్మోస్ట్ మిగతా చాలా మతాల్లో పేర్లు వేరు, కానీ ఆ మతాల కాన్సెప్ట్ ఇదే. సో ఇలా స్పిరిచువల్ పరంగా ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇప్పుడు సైన్స్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయగలుగుతాను. చనిపోవడంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. 1, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ ఆర్ హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం. 2, సహజంగా ముసలివారు అయ్యాక ఆరోగ్యం క్షీణించి చనిపోవడం. ఈ ఇన్సిడెంట్లో సైంటిస్టులు ఏమంటున్నారంటే, చావు చివరంచెల వరకు వెళ్ళిన వారికి వాళ్ళ లైఫ్ మొత్తం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ వాళ్ళ బ్రెయిన్లో ఫ్లాష్ అవుతాయంట. వాళ్ళ బ్రెయిన్ చనిపోతుందని రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అన్నీ ఒక ట్రైలర్ లాగా ఫ్లాష్ చేసి చూపిస్తుందని అంటున్నారు.
తర్వాత చనిపోయాక ఏం జరుగుతుంది అని సైన్స్ అయితే ఎగ్జాక్ట్ గా ఏం చెప్పలేదు. సైంటిస్టులు ఇప్పటి వరకు చావు తర్వాత ఏంటి అనేది తెలియజేయలేకపోయారు. అయితే కొన్ని థియరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే చనిపోయిన తర్వాత సోల్ అంటే ఆత్మ బాడీ నుంచి సెపరేట్ అయ్యి ఒక లైట్ ని ఫాలో అవుతూ వేరే యూనివర్స్ కి వెళ్ళిపోద్దని, మరియు ఆత్మ తన కోరికలు తీరే వరకు ఇక్కడ భూమి మీదే గాలిలో తేలుతూ తిరుగుతూ ఉంటుందని థియరీస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ నిజమని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఈ ప్రపంచంలో చాలా అంటే చాలా రేర్ కేసెస్ లో కొంతమంది తాత్కాలిక మరణం చెందిన వారు ఉన్నారు. అంటే బాడీ ప్యారలైజ్ అయిపోయి మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అవుతుంది. ఆ ప్యారలైజ్ అయిన కొద్ది సమయం బాడీ 7తో సమానం. ఎందుకంటే వాళ్ళు ఊపిరి పీల్చరు, కదలరు, ఏమీ చెయ్యలేరు. అందుకని వాళ్ళు చనిపోయారని పూడ్చి పెడదాం అనుకునే సమయానికి వాళ్ళు లెగుస్తారు. వీళ్ళదే తాత్కాలిక మరణం. అయితే ఈ ఇన్సిడెంట్ అనుభూతి చెందిన వాళ్ళని ఆ గ్యాప్లో ఏం జరిగిందని అడగగా, వాళ్ళు మా బాడీ నుంచి ఆత్మ సెపరేట్ అయ్యింది, మేము మా చుట్టూ జరిగేది మొత్తం గాలిలో తేలుతూ చూడగలిగామని చెప్పుకొచ్చారు. ఆల్మోస్ట్ ఈ తాత్కాలిక మరణం పొందిన అందరూ ఇలానే చెప్పారు. కానీ డాక్టర్స్ అది కేవలం బ్రెయిన్ క్రియేట్ చేసిన ఇల్యూజన్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ప్యారలైజ్ అయిన సమయంలో వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ వినగలరు. అలా వినడంతో పాటు వాళ్ళ బ్రెయిన్ ఒక విజువల్ని ఊహించుకుంటుంది. అలా ఏర్పడిందే ఈ ఇల్యూజన్ అని చెప్పుకొచ్చారు. ఇలా తాత్కాలిక మరణంలోనూ సరైన సమాధానాలు లేవు. అయితే మనం చనిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు మన బ్రెయిన్ పనిచేస్తుందంట. బ్రెయిన్ కొన్ని గంటల వరకు ఏవేవో ఆలోచిస్తూ ఉంటుందంట. అంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉందంటే మనం కాన్షియస్గా ఉంటామా అంటే సమాధానం లేదు. ఈ ప్రపంచంలో నాకు గత జన్మ గుర్తుంది, నేను గత జన్మలో అలా ఉండేవాడిని అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గత జన్మలో చేసిన మెమరీస్ చెప్తూ వాళ్ళు మళ్ళీ పుట్టాము అని అంటారు. అయితే ఇది నిజమని 100% ప్రూఫ్స్ లేవు, కానీ కొన్ని కొన్ని నిజం అనేలానే ఉన్నాయి. ఒకవేళ నిజంగానే పునర్జన్మ ఉంటే మనం విన్నట్టుగానే ఆత్మ కర్మలను అనుభవిస్తుంది, మళ్ళీ పుడుతుంది, కర్మలను చేస్తుంది, చస్తుంది, కర్మలను అనుభవిస్తుంది, పుడుతుంది, చస్తుంది, ఈ సైకిల్ అంతా కూడా నిజమే అవుతుంది. సో ఇది లైఫ్ ఆఫ్టర్ డెత్ కాన్సెప్ట్. కొంతమంది మనిషి చనిపోయాక తన ఆత్మ దెయ్యం కింద మారుతుందని అంటారు, మరి కొంతమంది నరకానికి వెళ్తుందని, మరి కొంతమంది దేవుడిలో ఐక్యం అయిపోతుందని, మరి కొంతమంది అయితే అసలు ఆత్మ అనేదే లేదు, ఉన్నది ఒకటే జన్మని, ఇలా రకరకాలు నమ్మేవారు ఉన్నారు. నిజంగా చావు తర్వాత ఏం జరుగుతుందో చనిపోయిన వాళ్ళకే తెలియాలి. సైన్స్ ప్రకారం అయితే ఎలాంటి ప్రూఫ్స్ లేవు మనకి చనిపోయాక ఏం జరుగుతుంది అనేది. అయితే మీరేమనుకుంటున్నారు, మరణం తర్వాత ఏం జరుగుతుంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.